హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నల్ల డబ్బా ఎర్ర డబ్బా అనేటటువంటి ఒక సరదా జానపద కథను తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక ముని ఉండేటోడు. ఆయనకు చాలా చాలా మహిమలున్నాయి, కానీ అవి ఎవరి దగ్గర కూడా అస్సలు చూపించేటోడు కాదు. రోజు ఆ అడవి పక్కనే ఉండేటటువంటి ఊర్లోకి వచ్చి అక్కడ ఇంటింటికి తిరిగి వాళ్ళు పెట్టినటువంటి భిక్షాన్ని తీసుకొని అడవిలోకి పోయి వాటిని వండుకొని తింటూ ఉండేవాడు. మిగతా సమయం అంతా కూడా తపస్సులో గడుపుతా ఉండేటోడు. ఒకసారి ఆ మునికి పెళ్లి చేసుకోవాలా అనిపించింది. దాంతో ఊర్లోకి వచ్చి తనకెవరైనా పిల్లనిస్తారా అని అడిగినాడు. కాని ఊరోళ్ళు, నీకే గతి లేదు, నువ్వే ఊర్లోకి వచ్చి వాళ్ళు వీళ్ళు పెట్టే భిక్షను తీసుకుపోయి తింటా ఉంటావు, ఇక పెళ్లి చేసుకుని నీ పిల్లాన్ని ఎట్లా సాక్తావని చెప్పి ఎవ్వరు కూడా పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఆ ఊరిలో సుబ్బమ్మ అని చెప్పి ఒక చాలా పేదామె ఉండేది. ఆమెకు ఒక కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళు ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తా వాళ్ళు ఇచ్చినటువంటి కూలీ డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులతో తమ జీవితాన్ని ఎట్లాగో కష్టపడి కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళ కూతురు పెద్దగైంది. పెద్దగైనాక పెళ్లి చేయాలి కదా, కానీ పెళ్లి చేయాలంటే ఎంతో కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కానీ వాళ్లకు ఏ రోజు సంపాదించింది ఆ రోజు తినడానికే సరిపోతా ఉంది, గాని ఒక్క పైసా కూడా మిగుల్చుకోవడానికి కుదరడం లేదు. దాంతో ఆ పాప పెళ్లి చేయలేక చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల యొక్క సూటిపోటి మాటలు భరించలేక వాళ్ళమ్మ రోజు చాలా బాధపడతా ఉండేది. వాళ్ళమ్మ పడతా ఉన్నటువంటి బాధను చూడలేక ఆ పాప ఒకరోజు, అమ్మ నువ్వెట్లాగూ నా పెళ్లి చేయలేవు, నువ్వు నన్ను తీసుకుపోయి ఆ మునికిచ్చి పెళ్లి చేసి నేనేమీ బాధపడను, నీకు కూడా నా పెళ్లి చేసే సమస్య తప్పిపోతాది అని చెప్పింది. దాంతో ఆమెకి ఇష్టం లేకపోయినా సరే ఇక ఏమీ చేయలేక ఆ మునికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొనింది. దాంతో ఆ ముని పెళ్లి ఖర్చులన్నీ తానే పెట్టుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు అడవికి తీసుకొని పోయాడు. అక్కడ ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా ఉన్నాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయినాయి. ఓ రోజు సుబ్బమ్మ వాళ్ళ కొడుకుని పిలిచి, రే అక్క అడవిలో ఎలా ఉందో ఒకసారి పోయి చూసిరా పోరా అని పంపించింది. దాంతో తమ్ముడు అడవిలోనికి పోయి అక్కని కలిశాడు. రాకరాక తమ్ముడు వచ్చేసరికి అక్క చాలా సంబరిపడిపోయి వానికి రకరకాల పిండి వంటలతో మంచి మంచి తినుబండరాలు చేసి వాని కడుపు నిండా పెట్టింది. వాడక్కడ ఒక వారం రోజులుండి తిరిగిపోతా ఉన్నప్పుడు ఇంటికాడ పరిస్థితి ఎలా ఉందిరా అని చెప్పి తమ్ముడిని అడిగింది. తమ్ముడు ఇంటికాడ తాను తన అమ్మ పడుతున్న బాధలన్నీ చెప్పాడు. దాంతో ఆ పాప వాళ్ళ మొగుని దగ్గర పోయి, సామి మా ఇంటి వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదంట, నువ్వే ఏదో ఒకటి దయతలిచి వాళ్ళ జీవితం బాగుపడేటట్లు ఒక మార్గం చెప్పు అని అడిగింది. దానికి ఆ ముని కాసేపు ఆలోచించి, మన వంటింటి గుట్లో ఒక ఎర్రడబ్బా ఉంటుంది, ఆ ఎర్రడబ్బా మీ తమ్మునికిచ్చి పంపియ్యి, వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి, జీవితం సుఖవంతమవుతుంది అని చెప్పినాడు. దాంతో ఆ పాప సంబరంగా పోయి ఆ డబ్బా తీసుకొచ్చి తమ్మునికిచ్చి, రే తమ్ముడు దీన్ని జాగ్రత్తగా తీసుకుపోయి అమ్మకియ్యి, మీ కష్టాలన్నీ ఇక ఇప్పటితో తీరిపోతాయి అని చెప్పింది. దాంతో ఆ పిల్లోడు సంబరంగా ఆ డబ్బా తీసుకొని ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టినాడు. వాళ్ళమ్మ ఏముందబ్బా ఎర్ర డబ్బాలో అని చెప్పి చాలా ఆశగా ఆ డబ్బా మూత తెచ్చి చూసింది. చూస్తే ఇంకేముంది, దాంట్లో సొరకాయ విత్తనాలు కనపడ్డాయి. ఆమెకు సొరకాయలంటే అస్సలు ఇష్టం లేదు. దాంతో చి ఏమో అనుకున్నా, మనులు మాణిక్యాలు ఉంటాయనుకున్నా, తీరా చూస్తే ఈ పనికిమాలిన సొరకాయ విత్తనాలున్నాయని చెప్పి వాటిని సిరింటి బయట పడేసింది. కొంతకాలానికి వానలు పడడంతో ఆ విత్తనాలన్నీ మొలకెత్తినాయి. కొద్ది రోజులకు అవి పెద్దగై ఇంటి చుట్టూ కుప్పల కుప్పల సొరకాయలు కాసినాయి. కానీ ఆమెకు సొరకాయలంటే ఇష్టం లేదు కదా, దాంతో ఎన్ని సొరకాయలు కాసినా వాటి ముఖం కూడా చూడలేదు. ఒకరోజు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యాపారి ఇంటికి పోతా పోతా ఆ సొరకాయలు చూస్తున్నాడు. వారికి సొరకాయలంటే చాలా ఇష్టం. దాంతో వాళ్ళ ఇంటి తలుపు తట్టి, అమ్మా ఒక సొరకాయ ఇస్తావా, నీకు ఒక రూపాయి ఇస్తా అన్నాడు. దాంతో ఆమె దానికేముంది నాయనా, తీసుకపో అని చెప్పింది. దాంతో వాడు ఒక సొరకాయ తీసుకొని ఆమె చేతిలో రూపాయి పెట్టినాడు. వాడి ఇంటికి సొరకాయ తీసుకొని వచ్చి దాన్ని కత్తిపీటతో కోస్తే ఇంకేముంది, సొరకాయ లోపల అంతా కూడా బంగారు విత్తనాలు కనపడినాయి. దాంతో వాడు
బాబా, అవి మామూలు సొరకాయలు కాదు, బంగారు విత్తనాలు ఉన్నటువంటి సొరకాయలు అని చెప్పి మళ్ళా వాళ్ళ ఇంటికి వచ్చినాడు. వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టి, అమ్మా అమ్మా, ఈ సొరకాయలు చూసి మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు సొరకాయలు కావాలంటే మాకు సొరకాయలు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ ఇంట్లో ఉన్నటువంటి అన్ని సొరకాయలు నాకు ఇస్తావా, ఒక్కొక్క సొరకాయకి ఏకంగా 2 రూపాయలు ఇస్తా అన్నాడు. దాంతో ఆమె, ఊరికే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి, దానికేముంది నైనా మొత్తం తెంపుకొని పో అని చెప్పింది. దాంతో వాడు ఆ సొరకాయలన్నీ తెంపుకొని వాటిని ఒక బండికి వేసుకొని ఆమె చేతిలో 200 రూపాయలు పెట్టి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇక వాటన్నిటిని కోసుకొని ఆ బంగారం అంతా తీసుకొని హాయిగా బతుకుతా ఉన్నాడు. వారం వారం వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, కాసిన కాయలు కాసినట్లు తెంపుకొని తీసుకుపోతా ఉన్నాడు. అలా నెమ్మదిగా కొంతకాలం గడిచింది. కొద్ది నెలల తర్వాత తమ్ముడు మరలా అక్కను చూడడానికి అడవికి పోయినాడు. అక్క వాణ్ణి చూసి సంబరంగా వానికి కావలసినవన్నీ చేసి పెట్టి, ఎరా, ఇప్పటికైనా మీ కష్టాలన్నీ తీరిపోయినాయా అని అడిగింది. దానికి వాడు, ఏం తీరిపోయినాయి అక్క, ఎట్లున్నది అట్లనే ఉంది అంటూ జరిగిందంతా చెప్పినాడు. దాంతో ఆమె చాలా బాధపడి తమ్ముడు పోయే ముందు మౌన్ దగ్గరికి పోయి, స్వామి, మా వాళ్ళ బాధలు ఎట్లున్నేటివి అట్లనే ఉన్నాయంట, ఈసారైనా సరే ఏదైనా ఒక మంచి సహాయం చేసి వాళ్ళు ఆ బాధల నుంచి గట్టెంకిచ్చేలా చూడు అని చెప్పి వేడుకొనింది. దాంతో ఆ ముని, ఏం జరిగిందబ్బా అని చెప్పి కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో జరిగిందంతా కనుక్కున్నాడు. అలా కనుక్కొని, ఈసారి గూట్లో ఒక నల్ల డబ్బా ఉంటుంది, ఆ డబ్బా తీసుకుపోయి మీ తమ్మునికి ఇయ్యి, మీ కష్టాలన్నీ ఈసారి తీరిపోతాయిలే అన్నాడు. దాంతో ఆమె తీసుకుపోయి తమ్మునికి నల్ల డబ్బా ఇచ్చి, రే, జాగ్రత్తగా దీన్ని తీసుకుపోయి అమ్మకి రా అనింది. ఆ పిల్లోడు సంబరంగా ఆ నల్ల డబ్బా తీసుకుని పోయి వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. వాళ్ళమ్మ, ఈసారైనా దీంట్లో ఏ మనలో మాణిక్యాలు పెట్టి పంపించింటదిలే అని చెప్పి ఆ మూత తెచ్చి చూసింది. చూస్తే ఇంకేముంది, ఈసారి గుమ్మడికాయ విత్తనాలు కనపడ్డాయి. ఆమెకు గుమ్మడికాయలంటే కూడా అస్సలు ఇష్టం లేదు. చీచి చీచి, ఇంతకుముందు సొరకాయ విత్తనాలు పంపించింది, ఇప్పుడు గుమ్మడికాయ విత్తనాలు పంపించింది, ఏం చేయాలి, పనికి మాలనవన్నీ తీసుకోనని చెప్పి వాటిని కిటికీలోంచి తీసి బయటపడేసింది. మామూలుగానే కొంతకాలానికి వానాకాలంలో వానలు బాగా పడినాయి. అలా పడ్డంతో ఆ విత్తనాలన్నీ ఎక్కడివక్కడ బాగా మొలిచి ఇంటి చుట్టూరా గుమ్మడికాయలు గుంపులు గుంపులు కాసినాయి. అలా కాసిన తర్వాత కొంతకాలానికి ఆ వ్యాపారి వాళ్ళ ఇంటి కాడికి వచ్చినాడు. చూస్తే ఇంకేముంది, ఇంటి చుట్టూ గుమ్మడికాయలు కనపడినాయి. ఓహో, సొరకాయల్లోనే అన్నన్ని బంగారు విత్తనాలుంటే ఈ గుమ్మడికాయల్లో ఇంకెంత బంగారం ఉంటుందో అని చెప్పి వాళ్ళింటి తలుపు కొట్టి, అమ్మా, ఈ గుమ్మడికాయలు నాకు ఒక్కొక్క గుమ్మడికాయకు 10 రూపాయలు ఇస్తా అన్నాడు. దాంతో ఆమె సంబరంగా, అలాగే నాయన, తీసుకోపో, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోపో అనింది. వాడు దాంతో ఆ ఇంట్లో కాసినటువంటి మొత్తం సొరకాయలు గుమ్మడికాయలు అన్ని కూడా కోసుకొని బండి నిండా వేసుకొని ఆమె చేతిలో 1000 రూపాయలు పెట్టి ఇంటికి తీసుకుపోయినాడు. ఇంటికి తీసుకుపోయినాక ఇక సంబరంగా గుమ్మడికాయ తీసుకొని మధ్య కోసినాడు. అలా కొయ్యడం ఆలస్యం లోపల నుంచి తేళ్లు జర్రులు కుప్పలు కుప్పలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క గుమ్మడికాయ పగిలిపోతా ఉంది, తేళ్లు జర్రులు వస్తూ ఉన్నాయి. అవన్నీ వాడిని పట్టుకొని కుట్టిన చోట కుట్టకుండా కుట్టి కుట్టి పెట్టినాయి. దాంతో వాటి విషమంతా వాని ఒళ్ళంతా ఎక్కేసి వాడు ఎక్కడికక్కడ విరుచుకొని పడిపోయాడు. ఎంతమంది వైద్యులు వచ్చి ఎన్ని మందులేసినా నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా రోజు రోజుకి పెరిగిపోతా గిలగిలా కొట్టుకుంటా ఉన్నాడు. అట్లా సావకుంటా ఉన్నాడు, ఇట్లా బతకకుంటా ఉన్నాడు, నొప్పి మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. అప్పుడు ఒకరోజు రాత్రి ముని వాని కల్లో కనపడి, నీవు చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటే నీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోయి ఇంతకుముందు నువ్వు ఎలా ఉన్నావో అలాగే అవుతావు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించినాడు. దాంతో వాడు వెంటనే ఇంట్లో ఉండే బంగారు విత్తనాలన్నీ కూడా తీసుకొని ఉరుక్కుంటా ఆమె దగ్గర పోయి మొత్తం ఇచ్చేసి తనను క్షమించమని ఆమె కాళ్ళ మీద పడ్డాడు. దాంతో వానికి ఉన్నటువంటి నొప్పులన్నీ తగ్గిపోయి మరలా ఎప్పట్లాగే అయిపోయినాడు. సుబ్బమ్మ ఆ బంగారు విత్తనాలన్నీ అమ్ముకొని వచ్చిన డబ్బుతో ఒక మంచి ఇల్లు కట్టుకొని మంచిగా పొలం కొనుక్కొని హాయిగా తన జీవితాంతం సంతోషంగా బతికింది. ఇది కథ, నల్ల డబ్బా ఎర్ర డబ్బా.